బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు పూర్తిగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. జనసేన అధినేత పవర్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడుతో ఇంటికి వెళ్ళి భేటీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒక బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ భేటీకి రంగం సిద్ధమైంది. తాజాగా చంద్రబాబు ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ భేటీ అవ్వబోతున్నారు తెలుస్తుంది. తాజా పరిస్థితులపై, తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు కూడా డిస్కస్ చేయడానికి కలవబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ సండే వేదికగా. తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కుప్పం పర్యటన ముగించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్కు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇంటికి రావాలి, మళ్ళీ భేటీ అవుదాం, మన ప్లాన్స్ ఎలా ఉండాలి ఏంటి అనే దానిపై ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని. అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నట్టుగా, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో చెబుతున్నట్టుగా, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు అసలు సొంతంగా ఏ అడుగు వేసే దమ్ము ధైర్యమే లేదని, ప్రతిసారి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ వీకెండ్ హాలిడేస్ చూసుకొని రావటం అని అధికార పార్టీ వాళ్ళు గట్టిగా విమర్శిస్తుంటారు. నిజంగా ఈ విమర్శలకు తావు తీసేలా, ఈ విమర్శలు నిజమనేలా పవన్ కళ్యాణ్ కూడా బిహేవ్ చేయడం, చంద్రబాబు నాయుడుతో మళ్ళీ పవన్ భేటీ అవ్వడం వెనక ఇప్పుడు ఉద్దేశం ఏంటి అనేది కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంది ఈ అంశం కూడా. తాజాగా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీరి భేటీ అనంతరం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, చంద్రబాబు డైరెక్షన్ ఏ మాదిరిగా పవన్కి ఇస్తారు, పవన్ ఎలాంటి అడుగులు ముందుకు వేస్తారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా మోదీ, దేశ ప్రధాని మోదీ గారు వచ్చినప్పుడు కూడా పవన్ భేటీలో కీలకంగా చెప్పిన మాట ఒకటే, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడును పక్కన పెట్టాలి, బీజేపీతో నువ్వు ఆల్రెడీ ముందుకు అడుగులు గట్టిగా వేస్తున్నప్పుడు నీకు ఆయనతో పనేంటి అని మోదీ సర్కార్ గట్టిగా నిలదీసినప్పటికీ కూడా పవన్ మళ్ళీ చంద్రబాబుతో భేటీకి సంసిద్ధమయ్యారు అంటే ఇక చంద్రబాబు, టీడీపీ, జనసేన ఇద్దరు కూడా మళ్ళీ చేతులు కలపబోతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ముందుకు అడుగులు వేస్తారు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఓ వైపున, మళ్ళీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్టుకొని ఎలాగైనా సరే ముందుకెళ్లాలనే దొంగ బుద్ధితో చంద్రబాబు ఉంటే పవన్ కళ్యాణ్ నిజంగా ఆలోచన ఏమాదిరి వ్యక్తికి ఉంటుందనేది కూడా మరోసారి నిరూపితమవుతుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా సొంతంగా నిర్ణయం తీసుకోలేని పవన్ ఈసారి కూడా అసలు తనకు నేను ముఖ్యమంత్రి కావాలి, నేను ఎలాగైనా సీఎం కావాలి అనే కసి లేదు, ఓ పట్టుదల లేదు. చంద్రబాబు నాయుడు గారు వారాహిని తీసుకొని ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడన్నా రూట్ మ్యాప్ ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఎలా ఎక్కడెక్కడ నిలబడి ఎక్కడెక్కడ గట్టిగా అరవాలి అనే దానిపై ఇప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తాజాగా పవన్ చంద్రబాబు భేటీ అనంతరం జరిగే పరిణామాల్లో ఎలా ఉంటాయో, ఈ భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయాలు బయటకు వస్తాయో అనే దానిపై తెలుస్తుంది. నిజంగా ఈ భేటీ అనంతరం చంద్రబాబు పవన్ ఇద్దరు కలిశాక ఒకవేళ పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా అదంతా కూడా చంద్రబాబు క్రెడిట్లోనే పడిపోతుంది. ఆయన చెప్పాడు, ఈయన చేస్తున్నాడు అనే పడిపోతుంది తప్ప ఒక విశ్వసనీయత అనేది పవన్కు లేకుండా పోయింది. ఎందుకంటే ప్రజలు చీకొడుతున్న చంద్రబాబును అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఈ ఎన్నికల్లో కానీ అసలు ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో ఏమీ లేదు. పెద్ద పెద్ద నాయకులు కూడా చంద్రబాబును లెక్క చేయట్లేదు. ఎందుకంటే చంద్రబాబు పని అయిపోయింది, ప్రజల్లో దారుణమైన పతనానికి చంద్రబాబు పేరు నిలిచిపోయింది అని ఈ స్థాయిలో తెలిసినప్పటికీ పతనమున్న పేరుతో మనం చేసేది కూడా ఏమీ ఉండదు, మనం కూడా పతనం కాక తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ పై ఉన్న కొన్ని ఆరోపణలు, ప్రభుత్వం చేస్తున్న గట్టి షాకింగ్ దెబ్బలకు తట్టుకోలేకపోతారు పవన్. మళ్ళీ పోయి అదే చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఏమీ సాధించలేకపోతారు. అల్టిమేట్గా ఇద్దరు కూడా ఓ టైంకు నిజంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి మనస్తత్వం ఉంటే గతంలో చంద్రబాబుతో జై కొట్టాడు, మళ్ళీ చంద్రబాబుని చీ కొట్టాడు, మోదీని జై కొట్టాడు, మోదీకి చీ కొట్టాడు, మళ్ళీ మోదీకి జై కొడుతున్నాడు, మళ్ళీ చంద్రబాబుకి జై కొడుతున్నాడు. అంటే ఇలా వస్తుంటాడు వెళ్తుంటాడు, వస్తుంటాడు వెళ్తుంటాడు. అల్టిమేట్గా తనకు ఒక స్థిరత్వం అనేది ఉండదు. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏదైనా నిర్ణయం తీసుకుంటే కట్టుబడి తీసుకోవాలి, పర్ఫెక్ట్గా తీసుకోవాలి, తీసుకున్న నిర్ణయానికి న్యాయం చేసేయగలగాలి. ప్రజల కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి తప్ప రాజకీయ కోణంలో యుద్ధం చేయడానికే మనం పుట్టామన్నట్టు, యుద్ధానికే మనం ఏందో దేశాలు కాపాడడానికి యుద్ధం చేస్తున్న మాదిరిగా ఫీల్ అవుతూ ముందుకెళ్తే నిజంగా ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళని అంగీకరించరు, వాళ్ళని ఒప్పుకోరు అన్నది క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వీళ్ళ భేటీ అనంతరం జరిగే పరిణామాలు చూద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ 220.